నిన్నిలా అసలు పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరా అని చూస్తున్నావా? నేను నారాయణరావుని. నీకు అన్యాయం చేశాడు అనుకుంటున్నావే శ్రీనివాసరావు. వాడు మా తమ్ముడే. తెలుసు, అందువల్లే మీకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది. తెలియకపోయినా నాకు ఆ అధికారం అనుబంధం కూడా ఉంది. అందుకని శ్రీ అభిలాషిగా నిన్ను ఆశీర్వదిస్తున్నా. మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారా? ఆశీర్వదించడమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని అభినందిస్తున్నాను కూడా. కానీ నీ ఆవేశాన్ని మాత్రం హర్షించలేకపోతున్నా. ఆడదాని ఆవేశాన్ని ఆడిపోసుకునేవారే కాని ఆమె గుండెల్లో మండే కార్చిచ్చుని గుర్తించేవారెవ్వరు? పొరపడుతున్నావు. ఆత్మీయతను చంపుకుని అహంభావాన్ని పెంచుకున్నావు. ఈ చుట్టూ అగాధాన్ని ఏర్పరచుకుని సానుభూతి అందించాలన్న అందుకోలేని దూర దూరాలకు జరిగిపోయావు. ఆడదాని అన్న మాటే మర్చిపోయావు. అంటే నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నా జీవితాన్ని కాలరాతిని మీ తమ్ముడి మీద పగ సాధించడం తప్ప? తప్పు కాదమ్మా, కానీ నీ ప్రతీకార చర్యలు వాడి వరకే పరిమితం కాలేదు. అమాయకులైన ఇల్లాలు పిల్లలు ఆకలి మంటలకు గురయ్యారమ్మా. చివరికి అది ఆ తల్లికి కడుపు చిచ్చు కూడా తెచ్చిపెట్టింది. అది మీ గుండెల్ని కదిలించి వేసింది, మీ హృదయాన్ని గాయపరిచింది. అవునా? కానీ మీ తమ్ముడు వంచనతో నా నూరేళ్ల జీవితాన్ని నులిమేసి కారు చీకట్లో నన్ను తోసేస్తే జాలి పడ్డవారు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం మమ్మల్ని లోకము చేసి హేయంగా చూసి చీడ పురుగుల్లా విదిలించి పారేస్తే సానుభూతితో ఎవరైనా సహాయం చేయగలిగారా? అతడు నా జీవితంలో రేపిన కల్లోలానికి నా తండ్రి కంఠానికి ఉరిపోసుకుంటే ఒక్కరైనా వచ్చి తప్పించగలిగారా? కన్న తల్లినై కన్నీళ్లే తాగి బ్రతుకుతున్న నాకు దూరమైపోయిన నా పసిబిడ్డను ఆ దైవం కూడా దగ్గరికి చేర్చలేకపోయాడు. అలాంటప్పుడు నేనెందుకు కనికరించాలి? ఎవరైనా నేనెందుకు కనికరించాలి? దీనికంతకీ వాసు ఒక్కడే కాదమ్మా, కొంతవరకు నేను కూడా కాడుకుంది. మీరా? అవునమ్మా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, అందులో నా పాలు పంచుకోక తప్పదు. మాది పండంటి కాపురం, మా కుటుంబంలో ఎవరు నా మాట ఎదురు చెప్పరు. సావు బ్రతుకుల మీద ఉన్న నా చెల్లెలు కోరిక కాదని లేక ఆమె కూతురు లక్ష్మికి వాసుకి పెళ్లి నిశ్చయం చేసి వాడిని వెంటనే రప్పించడం జరిగింది. వాడు పెళ్లికి ఏదో అడ్డు చెప్పబోయినా నా పెద్దరికు వాడి నోరు మూయించిందమ్మా. లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేయించాను, కానీ నా తమ్ముడు జీవితాన్ని ముళ్ళబాటలో వీడ్చిన వాడిని అయ్యాను. చెల్లెల కోరికైతే తీర్చగలిగానే, కానీ తమ్ముడు ముఖం మీద చిరునవ్వు చూడలేకపోయాను. వాడు పెళ్ళైతే చేసుకున్నాడే కానీ దాంపత్య సుఖం అనుభవించలేకపోయాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఉండేవాడు. ఒకనాడు నీ ఫోటో చేతపుచ్చుకొని అంత తడిపెడుతూ ఉంటే చూసి నిగ్గదీసి అడిగితే జరిగిన దారుణమంతా చెప్పి ఫిలవెల్లాడాడు. నేను పొయ్యి మారిపోయానమ్మా. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మి జీవితం కూడా నీ జీవితంలాగే కన్నీటి మడుగు చేయవద్దు నేను నచ్చ చెప్పాను. ఇవరికి మనసు ఉండబట్టలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరారు తల్లి. మీరు నా కోసం వెతుక్కుంటూ వచ్చారా? అవునమ్మా, జరిగిన పొరపాటికి పశ్చాత్తాపాన్ని వెలిపుచ్చి నీకు కాస్త ఉరత కలిగించాలనే వచ్చానమ్మా. కానీ మీ ఊరు వచ్చేసరికి మీ తండ్రి గారు చనిపోయారని నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావని విని నిరాశతో కుంగిపోయానమ్మా. తిరిగి విచారంగా వెళుతూ ఉంటే దారిలో నువ్వు స్పృహ తప్పిపోయి ఉన్న చూశాను తల్లి.